కట్లెట్ 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 అవి ఏముందిలా మొత్తం తిన రోజు భోకంత సున్నా బీక్కొని తినేది ఇలా కట్టెట్ చేసుకున్నట్టు ఉంది అక్క నువ్వు చెప్పిన కొంప చేసి దీనికి ఏం తినమేట పైసలు తండగా విశ్వాసం ఉండదు ఏముండదు. అక్క ఏంది ఈ ఉంగరాలని బంగారే బంగారమా కాదురా ఇదిగో కట్లెట్ బగ్గా తిన్నది అని పోయి చదువుతుంది దీనికి అక్క ఏం పెళ్లి చేసినా ఇప్పుడే అని ఏం తెలుసా ఇంతకు ఉసిరి తలగాలి ఏం ఉసిరా అంటే ఎరకేనా ఇప్పుడు కరోనా వైరస్ గురించి మొన్నటిదాకా రోజు చెప్తున్నా విన్నావా దానివల్ల ఏమేం జరిగింది ఎరకేనా సరే చచ్చిపోవడం అవన్నీ పక్క పెడితే ఎంత గోజు వచ్చింది అక్క కరోనాకి చెప్పు కరోనా కాదు పిచ్చిదానా కరోనా తోడే జనాలకి ఏం గోజు వచ్చింది అంటే ఇప్పుడు మన దగ్గర ఒక్కటిసారి గుడ్లెకాడ ఆడేడ సామూహిక వివాహాలు చేస్తారు కదా అంటే ఒక్కటిసారి 100 మంది జంటలకు ఒక్కటిసారి పెళ్లి చేపిస్తారు కదా నీ కూడా కనలే గుప్పలో పోయిన దాకా పెళ్లి చేపియాలి నీకు పైసలు ఖర్చుదండ కానీ అట్లనే ఇంత వేరే దేశంలో పెళ్లి సామూహిక వివాహం చేస్తారు అన్నట్టు మొత్తం ఒకటిసారి అందరిలో పెట్టి కానీ బాధ ఏంటంటే సిగ్గైతుంది నాకు చెప్పామంటే కాదక్క అయ్యో మన దగ్గర అంటే లగ్నం చేసుకుంటారు అన్నీ అయిపోయినాక వేరే ఉంటుంది ముచ్చట కానీ వేరే దేశాల్లో లగ్నం కాగానే ఉంగరాలు మరచుకోమని ముద్దు పెట్టుకుంటారు కదా కాదే ముందు పెట్టుకుంటారు కదా అయితే కరోనా వైరస్ వస్తున్న అందరు మాస్క్లు వేసుకునే తిరగబడ్డరు అయితే ఆడ ఏమైంది ఇక లగ్నంలో కూడా అందరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందరూ మాస్క్లు వేసుకుని ఉన్నారు ఇట్లా ఉంగరాలు మాస్క్ అయిపోగానే ముందు పెట్టుకోరంటే దాని మీకేదే ఒకరి ముందు ఒకరు గిట్ల గిట్ల ఈ ఊరికి అట్లే అయ్యో పాము పానమంతా కొట్టుకుంటుంది ఊతుల మాస్క్ తీసుకెళ్ళి ఇట్లా రాలే అంటే కరోనా వైరస్ అనేది గంత బాధలు పెళ్లిళ్ళకి కూడా ఇబ్బంది పడుతుంది జనాలు పెళ్లి చేసుకుందానికి కూడా ముందు పెట్టడానికి భయం అవుతుంది మరి ఇక దానికి వైరస్ అంటే మనకు అట్లు ఈ కరోనా వైరస్ అట్లా కతుంది ఏ ఉర్రకు నాకు కూడా గట్ల సెక్యూరిటీ అంత కార్నువాయి నేనే అధ్యక్షుని ఏ కలగాది నిజంగానే జర్ర కొన్ని రోజులు వెయిట్ చేయి నా వెనకాల ముందట 20 కాలు వెనక 20 కాలు 100 మంది సెక్యూరిటీ నీ చూసుడు కాదు కానీ ఇప్పుడు అక్క అమెరికా అధ్యక్షుడు మనకు అహ్మదాబాద్కి వచ్చింది కదా గుజరాత్కి నేను ఒక్కదానికి ఏరిక దేశం అంతా ఏరిక అని చెప్తాను మొత్తం సెక్యూరిటీ పెట్టారు ఎవరు మొత్తం మంది పోలీసులను పెట్టారు మన దేశ పొలని ఇక అంటే అమెరికా దేశ పొలకు జర అన్ని దేశాల మీద అనుమానం ఎక్కువ కదా వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళని కూడా ఒలకచ్చుకున్నాడు ముందుగానే పంపిస్తాడు ఇప్పుడు ఆయన నెంబర్ కూడా కొంతమంది ఒలకచ్చుకుంటాడు అంత మంచిగా ఉంది సెక్యూరిటీ ఎవరు పెట్టుకుంటారు మనసులో పెట్టుకుంటారు మనసులో పెట్టుకుంటారు కానీ ఈ మోడీ సార్కి ఇప్పుడు ఈ మన ట్రంప్ సార్కి ఇప్పుడు వచ్చే ట్రంప్ సార్కి సెక్యూరిటీలో పోలీసులతో పాటు కొండ ముచ్చలు కూడా పెట్టారు నీ నీ లెక్కనే సేమ్ కొండ ముచ్చలు ఏం చెప్తా చెప్తాను గిట్లే చూస్తాయి బెదిరి పెట్టినట్టు ఇట్లా ఇగో ఇట్లా చూస్తాయి ఇట్లా చూసినాక ఎవరైనా భయపడాలి కొండ ముచ్చలకు మనమే భయపడతాం కోతులు భయపడే అయితే ఇప్పుడు సార్ ఇక్కడికి అహ్మదాబాద్ కేంచి ఆడికి ఇక్కడికి తాజ్మహల్ కాడకు పోతాడు ఇక దేశం మన దేశం వచ్చినట్టు తాజ్మహల్ వెళ్ళట్లేనా ఆ తాజ్మహల్ కాడ కోతులు మొత్తం ఉంటాయట మన ఇల్లు మీద పడి ఎట్లా కోసం ఎట్లా పడితే ఆడ తాజ్మహల్ కాడ అట్లే కోతులు ఉంటాయి ఆ ట్రంప్ సారే కోతులకి వేస్తాడు ఆ కూతురు వచ్చి ఈ కోతు మీద పడితే పరిస్థితి ఏంది ఇట్లా అందుకని ఆ కూతురు భయపడ్డానికి నీ లెక్క కొన్ని కొండ ముసలు తీసుకొచ్చి పెట్టారు అన్నట్టు 5-6 రోజుల నుంచి ఈ కొండ ముసలు అలా తిరగాలి అటెంకల కోతులు ఉంటే ఇలా కొట్టాలి ఇదే పనులు ఉన్నారు ఆ సారచరకలు ఏమి ఉండదు అని కోతులు కూడా కోతులు అంటే మనుషులతో పాటు కోతులు కూడా ఆ టీంలో జాయిన్ అయినట్టు అర్థమైందా కొండ ముసలతో గది పని నీతోటి కూడా గతే పని అలా పోయి అక్క హాస్టల్ మీద పోయి రఫ్ అడిచేస్తా హీరోని అయిపోతాను నేను విజయ్ దేవరకొండ మరి లేకపోతే నేను ఒక మూడంత దొప్పుతుంది నేను ఎందుకు రమ్మంటావు నువ్వు ఓకే ఇటుకి 100 సార్లు చెప్పాను రానియా కానీ 7వ నాడు చంపేస్తా నేను అవుతాయి కానీ నిన్న హాస్టల్ ముచ్చట చెప్పినా నీకు
ఒక ఆడపోరగాను మగ పోరాన్ని చేసుకోరు హాస్టల్కి ఉంచుకోరు. చెప్తాను కొత్త ఎప్పుడు కాదు గట్లా అంటే రోజు కూడా జరుగుతుంటాయి మగ పోరాన్ని బ్యాచులర్స్ ఎట్లుంటది అనుకుంటున్నాం. హీరోయిజం కాలేజ్ చదువుకునే పోరగాళ్ళకి అబ్బో అమ్మాయిలు చెప్తారు. అయితే ఏమైందంటే అక్క ఈయనే ఏమైంది నా ఏటో అనిపించండి నేను చెప్పక ముందుకే దీనికి ఏటో అనిపిస్తున్నా మర్మాబేన్ సాబ్ గారి అసలు ముందు ఏం దొరికైనా ఒక హాస్టల్ మీదకి ఒక 20 మంది పోరగాళ్ళు నా లెక్క హీరో లెక్క బాడీ ఉన్న వాళ్ళందరూ సీరియస్ గా అందరు పోయి ఒక హాస్టల్ మీద పోయి రాళ్ళు మొత్తం రాళ్ళు ఇచ్చి కొట్టిరు కట్టెలు పట్టుకొని అద్దాలు అని వాళ్ళు కొట్టి రామా అని చెప్తారు. ఒక సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఏంది బాబు ఏంది అంటే ఏ ఆగు నువ్వు చూస్తుండు మాకు ఏం తెలియదు అని ఆ లెక్క చేయకుండా అన్ని పళ్ళు పళ్ళు అని కొట్టిరు. అస్సలు ముచ్చట ఏంటంటే ఏం దొరికైనా ఆ హాస్టల్ ఉండే ఒక ఇద్దరు మగ పోరా అన్నట ఈ 20 మంది పోరాలు ఉన్నారా వీళ్ళ హాస్టల్ ఉన్న అమ్మాయిని ర్యాగింగ్ చేశారట. మా హాస్టల్ ఉన్న అమ్మాయిలు నువ్వు ర్యాగింగ్ చేస్తావని వీళ్ళందరూ వచ్చి పొట్టి పొట్టి వేసిపోయారు. ఆగో గది ముచ్చట ఏమైంది ఏమో లైన్ ఎత్తునమైంది గటే ఉత్తనవు దీర్ఘంగా వేరే ఎవరికి లైన్ వేయాల్సిన కర్మ నాకెందుకు ఎంత అందగాని నా వెనకాలే మస్తు లైన్ ఉంది. ఒక్కొక్క జోక్ లేదు ప్లీజ్ వెనకాల ఎంత మంది ఉన్నారు నా వెనకాల లైన్ పడుతున్నాడు బిల్డింగ్ ఉంది గటేదో బాగా చూస్తున్నావు. ఏం లేదు అక్క గడులో ఒకసారి బంగ్లా మీద ఏం కనబడుతుంది టవర్లు కనబడుతున్నాయి సెల్ ఫోన్ టవర్ నీకు ఏం కనబడే గుడి దాని కానీ సెల్ ఫోన్ టవర్లని ఇది వరకు నీకు ఊర వేసుకోవాలంటే ఎరికనే తెలుసు చిన్నప్పుడు అవి ఇంట్లో కనబడుతున్నాయి మస్తు కనబడుతున్నాయి కదా ఇప్పుడైనా కనబడుతున్నాయి కనబడదు ఎరికైనా ఆ బంగ్లా మీద ఉన్న సెల్ ఫోన్ టవర్లు మన ఫోన్లు ఈ సిగ్నల్స్ ఉంటాయి కదా ఆ సిగ్నల్స్ తోటే ఆయనతో చచ్చిపోతున్నాయి అవి గిలగిల పట్టుకొని అంటే బాగా డేంజర్ అక్క అవి చచ్చిపోతున్నాయి. ఇప్పుడు సెల్ ఫోన్ టవర్లు ఏమో కానీ ఈ బంగ్లా చూడు ఈ బంగ్లాలో చిన్న ఉండగా ఈ బంగ్లా మీద వచ్చి జనాలు ఇట్లా ఆడుకుంటున్నాం సాయంత్రం ఏమైనా వచ్చి ఆడుకుంటున్నాం ఈ బంగ్లా మీద వాళ్ళని కనబడుతున్నాయి. ఆ బంగ్లాలో ఓ 5-10 మంది పురాణం ఉండొచ్చు ఆ బంగ్లా వాళ్ళ కిందనే రూమ్లో ఆయనంత పబ్జి గిబ్జి ఆడుకుంటూ కూర్చుంటున్నా మటరి బంగ్లా మీద వచ్చి సాయంత్రం పూట జర సల్లగా మీదకి వచ్చి ఏమైనా ఆటలు ఆడుకొని ఆ రోజులు మంచిగా ఏమైనా గేమ్ ఆడితే కథ చెప్పడం లేక ఇది ఇప్పుడు బిల్డింగ్లు ఉంటే బయటకి కథ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి ఇవాళ సరదా ముచ్చట్లు. ఇవాళ సరదా ముచ్చట్లో ఒక విషయం ప్రస్తావించాలనుకుంటున్నా మోడీ ట్రంప్ పర్యటనకు సంబంధించిన విషయం. అంటే ఏ గుజరాత్ ముఖ్యమంత్రిని అయితే ఏ అగ్రరాజ్యం అయితే మా దేశానికి రావడానికి మేము ఒప్పుకోము అని చెప్పి రిజెక్ట్ చేసిందో అదే దేశ అగ్రరాజ్యం యొక్క అధినేత ఆ అధ్యక్షుణ్ణి అదే రాష్ట్రానికి రప్పించినటువంటి ఘనత ఒక మోడీకే నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఒక సో హ్యాట్స్ ఆఫ్ హిమ్. అండ్ ఇవి వాళ్ళు సరదా ముచ్చట్లు. మరిన్ని సరదా ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.